వ్యోమా వారి అద్భుత ఆఫర్. వ్యోమా డైలీలోని ఏ క్లాసులకైనా విన్నర్స్ 10 అనే కూపన్ కోడ్ను ఉపయోగించి అదనంగా 10% తగ్గింపును పొందండి. వ్యోమా డైలీ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే www.vyomadaily.comని సంప్రదించండి. అలాగే ఈ వీడియో కింద మెన్షన్ చేయబడిన డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఈ కోర్సుని పొందవచ్చు. నేను జరిగేటువంటి పోటీ పరీక్షలన్నింటిలో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నేడు జరిగేటువంటి పోటీ పరీక్షలన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రపై చాలా ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ముఖ్యంగా మన గ్రూప్ 2 గ్రూప్ 1 ఎస్ఐ ఆఫ్ పోలీసు మిగతా పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర చాలా ప్రధానంగా చర్చిస్తుండడం జరిగింది. ప్రధానంగా ఆ యొక్క సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దానిలో భాగంగా చూసినట్లయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే గ్రూప్ 1లో మరి రెండు దిశలలో అంటే గతంలో మూడు దిశలలో ఎగ్జామ్ ఉండేది. మొదటిదేమో మరి స్క్రీనింగ్ టెస్ట్ అని, దాన్ని ప్రిలిమినరీ ఎగ్జామ్ అని, రెండోదేమో మెయిన్ ఎగ్జామ్ అని, మూడవ దిశనేమో ఇంటర్వ్యూ అనే అంశంతో మూడు అంశాలుగా ఉండేది. మరి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ తీసివేయటం జరిగింది. కాబట్టి మరి రెండు దిశల్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఒకటేమో ప్రిలిమినరీ ఎగ్జాము. ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించి టోటల్గా దీంట్లో ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ప్రిలిమినరీ ఫస్ట్ ఫేజ్లో చూసినట్లయితే ప్రిలిమినరీ అనే అటువంటిది ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. రెండో అంశం చూసినట్లయితే అది మెయిన్ ఎగ్జామ్ అనేది ఒక అంశం ఉంటుంది. రెండు అంశాలను మనం చూస్తాము. దీంట్లో ప్రిలిమినరీలో చూసినట్లయితే మరి రెండు టాపిక్లకు వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఒకటి ఏమిటయ్యా అనంటే దీంట్లో జనరల్ స్టడీస్ అనేది, రెండో అంశం చూసినట్లయితే దీంట్లో జనరల్ యాప్టిట్యూడ్ అనేటువంటి రెండు అంశాలు మనం ఉన్నాయి. దీంట్లో జనరల్ స్టడీస్కు చూసినట్లయితే 120 మార్క్స్, తర్వాత జనరల్ యాప్టిట్యూడ్లో 120 మార్కులుగా విభజన చేయటం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క జనరల్ స్టడీస్లో చూసినట్లయితే మనకు ముఖ్యంగా మరొక నాలుగు అంశాలను ఏర్పాటు చేసి ఆ నాలుగు అంశాలలో ముఖ్యంగా చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జియాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అంశాలపై జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. దానిలో భాగంగానే మనకు ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ అడుగుతున్నారు. కాబట్టి 120 మార్క్స్లో దాదాపుగా నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఒక హిస్టరీకి వెళ్ళి మనకు మరి 30 మార్క్స్ వస్తున్నాయి. మొత్తం సబ్జెక్ట్ని ఫోర్ పార్ట్స్గా విభజన చేసినట్లయితే దాంట్లో 30 మార్కులు హిస్టరీకి వెళ్ళి వస్తూ ఉన్నాయి. ఆ 30 మార్క్స్కు సంబంధించి చూసినట్లయితే 30 మార్క్స్ వస్తూ ఉన్నాయి. ఈ 30 మార్క్స్కు సంబంధించి ఒక 15 మార్క్స్ ఏమో మరి ఇండియన్ హిస్టరీకి వెళ్ళి, ఒక 15 మార్క్స్ ఏమో ఏపీ హిస్టరీకి వెళ్ళి వస్తున్నాయి. కాబట్టి మనకు మరి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో మన యొక్క ఏపీ హిస్టరీకి వెళ్ళి క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒకటి తర్వాత మెయిన్ ఎగ్జామ్లో చూసినట్లయితే టోటల్గా 7 మరి పేపర్స్ ఉంటాయి. 7 పేపర్స్లో ఇంగ్లీష్ 1 ప్లస్ అంటే ఇంగ్లీష్లో ఎంత మరి నాలెడ్జ్ ఉందనే ఓన్లీ ఇదంతా ఇంగ్లీష్ అనేది, తర్వాత తెలుగు అనేది, ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. కాగా మనకు మెరిట్ తీసి అనేటువంటి మెరిట్కి సంబంధించినవి ఈ యొక్క ఇంగ్లీషు ప్లస్ తెలుగు రెండు పేపర్లు అయితే మనకు ఇది 1, 2 పేపర్ అయినట్లయితే మెరిట్ను తీసుకునే సందర్భంలో మనకు పేపర్ 3కి సంబంధించి చూసినట్లయితే మనకు జనరల్ ఎస్సే అనేది ఉంటుంది. ఈ జనరల్ ఎస్సేలో మనకు క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా పేపర్ 4కు సంబంధించిన దాంట్లో చూసినట్లయితే ముఖ్యంగా దీంట్లోకి వెళ్ళి మరి హిస్టరీ ప్లస్ మరి జియాగ్రఫీ ఈ రెండింటికి సంబంధించి ఇది ప్రతి పేపర్ కూడా ఎవ్రీ పేపర్
మరి 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 3 లో 150 మార్క్స్ ప్లస్ ఈ యొక్క హిస్టరీ జియోగ్రఫీలో కలిపి 150 మార్క్స్ పేపర్ 4 నందు. కాబట్టి హిస్టరీని చూసినట్లయితే దీంట్లో 75 మార్క్స్ ఏమో హిస్టరీ ప్లస్ 75 మార్క్స్ ఏమో జియోగ్రఫీ ఉంటుంది. దీంట్లో హిస్టరీలో చూసినట్లయితే దాదాపుగా 40 మార్క్స్ ఏమో ఇండియన్ హిస్టరీ 35 మార్క్స్ ఏమో ఏపీ హిస్టరీ ఉంటుంది. అంటే మనకు గ్రూప్ 1 సబ్జెక్ట్ నందు ప్రిలిమినరీ దశలనేమో 15 మార్కుల వరకు ఏపీ హిస్టరీ ఉంటుంది. తర్వాత మెయిన్స్ లనేమో మెరిట్ తీసుకునే అటువంటి సబ్జెక్ట్ లోనేమో మనకు 35 మార్క్స్ వరకు ఏపీ హిస్టరీ ఉంటుంది. అంటే టోటల్ గా గ్రూప్ 1 కు సంబంధించిన దాంట్లో 50 మార్క్స్ వరకు మనకు ఏపీ హిస్టరీకి సంబంధించిన అంశాలు వస్తాయి. ఏపీ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం ఉంది. ఇది గ్రూప్ 1 కు సంబంధించిన అంశం. అదే గ్రూప్ 2 కు సంబంధించిన విషయంలో చూస్తే గ్రూప్ 2 కు సంబంధించిన అంశంలో చూస్తే దీంట్లో కూడా ప్రిలిమినరీ ప్లస్ మెయిన్స్ అనేవి రెండు దశలు దీంట్లో కూడా ఉన్నాయి. ప్రిలిమినరీ లో చూసినట్లయితే ప్రిలిమినరీకి ప్లస్ మెయిన్స్ కు రెండు కూడా ఒకే రకమైన సబ్జెక్ట్ ను ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ చూసినట్లయితే 150 మార్కులతో ప్రిలిమినరీ ఉంటుంది. మెయిన్స్ లోనేమో 450 మార్కులతో మెయిన్స్ ఉంటుంది. కాబట్టి దీంట్లో చూస్తే మనకు ప్రిలిమినరీ లో మూడు అంశాలు ఉన్నాయి. ప్రిలిమినరీ దశలో మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి ఆ మూడు అంశాలు ఏమిటంటే ఒకటి జనరల్ స్టడీస్ దీంట్లో 50 మార్క్స్ ప్రిలిమినరీ దశకు సంబంధించి, రెండోది చూసినట్లయితే ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీ అనే అంశంపై 50 మార్క్స్ ప్లస్ మరి అదేవిధంగా సి పార్ట్లో ఎకానమీ అనే దానికి 50 మార్క్స్ ఉంటాయి. అంటే ఏపీ హిస్టరీ పాలిటిక్స్ సంబంధించి 50 మార్క్స్ ఉంటే ఏపీ హిస్టరీ నుంచి 25 మార్క్స్ వస్తాయి ఈ యొక్క ప్రిలిమ్స్కు సంబంధించి. ప్రిలిమినరీలో గ్రూప్ 2లోని ప్రిలిమినరీలో మనకు 25 మార్కులు ఉంటాయి. అదే గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి, అంటే గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి చూసినట్లయితే మనకు టోటల్గా 3 పేపర్స్ ఉంటాయి. దీంట్లో పేపర్ 1కి సంబంధించి 150 మార్క్స్, ఇదంతా కూడా జనరల్ స్టడీసు. తర్వాత పేపర్ 2 నందు చూస్తే ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటిక్స్ సంబంధించి ఈ రెండు పేపర్లు కలిపి పేపర్ 2గా మనం చూస్తాం. పేపర్ 3లో చూస్తే ఎకానమీ ఉంటుంది. అయితే టోటల్గా ఈచ్ మరి పేపర్ 150 మార్క్స్ మనకు చూస్తాం. దీంట్లో మరి ఏపీ హిస్టరీకి సంబంధించి 75 మార్క్స్ వస్తాయి. అంటే మనకు గ్రూప్ 2కి సంబంధించి చూసినట్లయితే ప్రిలిమినరీలో చూస్తేనేమో 25 మార్క్స్ ప్లస్ మెయిన్స్లో చూస్తే 75 మార్క్స్. అంటే మనకు 100 మార్క్స్ గ్రూప్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీ నుంచి వస్తాయి. గ్రూప్ 1లోనేమో 50 మార్క్స్ టోటల్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో, అదేవిధంగా గ్రూప్ 2లోనేమో 100 మార్క్స్ స్పెసిఫిక్గా ఏపీ హిస్టరీ నుంచి ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఉండే అటువంటి క్వశ్చన్స్ను మనం అంచనా వేసినట్లయితే, బేరీజ్ వేసినట్లయితే మనకు మరి ఈ యొక్క ఎస్ఐఎఫ్ పోలీసు కానిస్టేబుల నుండి 12 నుంచి 15 క్వశ్చన్స్ వరకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా వివిధ పరీక్షలలో పోటీ పరీక్షలలో ఏపీ విద్యార్థులకు ఏపీ హిస్టరీ నుంచి అనేకమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎందుకనంటే ఆ ప్రాంత రాష్ట్ర ప్రజలకు ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్రపై, సంస్కృతిపై, భౌగోళిక అంశాలపై, మిగతా వివిధ అంశాలపై అవగాహన అనేది తప్పకుండా కలిగి ఉండాలనే ఉద్దేశంతో గ్రూప్ 1కు సెలెక్ట్ అయ్యేవారు కానీ, గ్రూప్ 2కు సెలెక్ట్ అయ్యేవారు కానీ, మిగతా ఎస్ఐఎఫ్ పోలీస్ కానీ, కానిస్టేబుల్ కానీ, వివిధ రకాలైనటువంటి పోస్టుల్లో ఎంపికయ్యే వారికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం గురించి
ప్లస్ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వారు ఈ అంశాలను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి వీటి గురించి మనం కూలంకుషంగా మనం డిస్కస్ చేసుకుందాము. దానిలో భాగంగానే మనం ఇప్పుడు ఒక్కొక్క ఫస్ట్ గ్రూప్ 2 కు సంబంధించి మనం ఫోకస్ చేసుకుందాము. గ్రూప్ 2 ని గ్రూప్ 2 అనేదేమో ఆబ్జెక్టివ్ మోడ్ లో ఉంటుంది. గ్రూప్ అనేదేమో మరి ఫస్ట్ అంటే ప్రిలిమినరీ ఏమో ఆబ్జెక్టివ్ మోడ్ లో ఉంటుంది. మెయిన్స్ అనేది మొత్తం కూడా డిస్క్రిప్టివ్ మోడ్ లో ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2 కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ను మనం తెలుసుకున్నట్లయితే దాన్ని ఎలాబరేట్ చేసుకుంటే గ్రూప్ 1 కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దానిలో భాగంగానే మనకు గ్రూప్ 2 కు సంబంధించినటువంటి ఈ యొక్క ఏపీఎస్టీ గురించి చూద్దాము. గ్రూప్ 2 కు గ్రూప్ 1 కు సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. ఆ సిలబస్ ను ప్రకారంగా మనం ముందుకు సాగుదాము. ఒక విషయాన్ని చూసినట్లయితే మనకు గ్రూప్ 2 కు సంబంధించిన దాంట్లో ఏపీఎస్టీ కి సంబంధించి ఏపీ హిస్టరీ కి సంబంధించి ఒక 5 పార్ట్స్ ను చేయటం జరిగింది. సబ్జెక్ట్ మొత్తాన్ని 75 మార్క్స్ కు గాను ఆ 5 పార్ట్స్ ను చేసి దాంట్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పార్ట్ నుంచి 15 మార్కులను అంటే 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆ 5 పార్ట్లలో భాగంగా మొదటి పార్ట్ చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిపై భౌగోళిక అంశాల యొక్క విశిష్టత భౌగోళిక అంశాల ప్రభావము అనేది ఆంధ్రుల ఆదిమ చరిత్రకు సంబంధించి మరియు శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణుకుండినులు రేనాటచోళులు వాళ్ళ యొక్క పాలనా కాలం నాటి ఆర్థిక సాంఘిక మత పరిస్థితుల గురించి సంస్కృతుల గురించి ఫస్ట్ అంటే చాప్టర్ 1 లో ఉంటుంది. చాప్టర్ 2 లో చూసినట్లయితే మనకు 16వ శతాబ్ద కాలం వరకు అంటే శాతవాహనుల నుంచి 16వ శతాబ్ద కాలం నాటి వరకు ఉండే అటువంటి యొక్క రాజుల యొక్క చరిత్రకు సంబంధించిన అంశాలు మరి ఆ కాలం నాటి రాజకీయ ఆర్థిక సాంఘిక మత పరిస్థితుల గురించి వివరణ అంటే దీంట్లో 2 లో టాపిక్ 2 లో టాపిక్ 3 చూసినట్లయితే భారతదేశ మన యొక్క ఆంధ్రలోకి ఐరోపా వారి రాక వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఇక్కడ మన భారతదేశ చారిత్రక నేపథ్యంలో భారతదేశంలో జరిగేటువంటి సంఘటనల ఆధారంగా దాని యొక్క ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్పై ఏ విధంగా ఉంది అదేవిధంగా 1857 తిరుగుబాటు ప్రభావము సాంస్కృతిక పునరుజ్జీవనము తర్వాత ఇక్కడ జరిగేటువంటి అంశాల గురించి స్థానిక మరి తిరుగుబాట్లు మొదలైన అంశాల గురించి తర్వాత ఈ యొక్క ఉత్తర భారతదేశంలో గాంధీజీ రావడము ఆ గాంధీజీ వచ్చిన తర్వాత భారతదేశ చారిత్రక రూపురేఖ విలాసాలు మారడము దాని ఆ యొక్క గాంధీజీ ప్రభావంతో మరి సహా నిరాకరణ ఉద్యమము మరి ఉప్పు సత్యాగ్రహము క్విట్ ఇండియా ఉద్యమము దాని ఇంపాక్టు అవన్నీ అంశాలు మూడవ మరి చాప్టర్లో మనం డిస్కస్ చేసుకుంటాము. అయితే ఈరోజు మనం ఈజీగా అందరికీ కూడా అవగాహన కలిగించడానికై అందరికీ సబ్జెక్టును ఈజీగా ఇంకల్కేట్ చేయడానికై నేను ఈరోజు మూడవ చాప్టర్ నుంచి మీకు ఏపీ హిస్టరీని స్టార్ట్ చేస్తున్నాను. అంటే మన యొక్క భారతదేశంలోకి లేదా ఆంధ్రప్రదేశ్లోకి ఐరోపా రాక గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. మిగతా అంటే ఫస్ట్ థర్డ్ చాప్టర్ నుంచి మిగతా చాప్టర్ ఒక్కొక్క చాప్టర్ను గురించి నేను ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మూడవ చాప్టర్లోని ఆంధ్రప్రదేశ్లోకి ఐరోపా వారి రాక గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఇది ఈరోజు టాపిక్గా మనం చూస్తాం. అంటే దాదాపుగా మీకు అర్థమయ్యే ఉంటుంది ఏపీ హిస్టరీ ఎంత ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే మొన్న ఏపీలో జరిగినటువంటి వివిధ రకాల పరీక్షలలో కూడా ఏపీ హిస్టరీ నుంచి మనకు 10 నుంచి 20 మార్కుల వరకు క్వశ్చన్స్ తప్పకుండా వస్తూ ఉన్నాయి వస్తాయి. వ్యోమా వారి అద్భుత ఆఫర్. వ్యోమా డైలీలోని ఏ క్లాసులకైనా విన్నర్స్ 10 అనే కూపన్ కోడ్ని ఉపయోగించి
అదనంగా 10% తగ్గింపును పొందండి. వ్యోమ డైలీ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే www.vyomadaily.com ని సంప్రదించండి. అలాగే ఈ వీడియో కింద మెన్షన్ చేయబడిన డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఈ కోర్సుల్ని పొందవచ్చు.